వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? అండ్ ఈరోజు నేను గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను. నేను ఇది మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నానండి మ్యారేజ్ అయ్యాక. సో ఎలా చేయాలో చూద్దాం. గుత్తి వంకాయకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వంకాయలు, జింజర్ గార్లిక్ పేస్ట్, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా కొత్తిమీర, గరం మసాలా పౌడర్, చిల్లీ పౌడర్, పసుపు, ఉప్పు, ఆనియన్స్ అండ్ పచ్చి కొబ్బరి. నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నాను. మీరు కావాలంటే పచ్చి కొబ్బరి ముక్కలు కూడా తీసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానం ఎలాగో చూద్దాం. ముందుగా ఈ వంకాయలను తీసుకొని మనం కట్ చేసుకొని వాటర్లో వేసుకుందాం. ఇందులో ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేశాను. వంకాయలని ఇలా నాలుగు భాగాలుగా చేసుకొని వాటర్లో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేయడం వల్ల నల్లగా కాకుండా ఉంటాయి. మిక్సీ జార్ తీసుకొని అందులో ఆనియన్స్ యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ ఆనియన్స్ని యాడ్ చేసాం కదా, వీటిని పేస్ట్లా చేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ పేస్ట్ చేసుకున్నాం కదా, ఇందులో పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ నేను తురిమిన కొబ్బరి తీసుకున్నాను కాబట్టి జస్ట్ స్లైట్గా మొత్తం మిక్స్ అవ్వడానికి ఒక్క పల్స్ అలా తిప్పుతానన్నమాట. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను అండ్ రెడ్ చిల్లీ పౌడర్. కొద్దిగా గరం మసాలా. చిటికెడు పసుపు. సో ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకొని పేస్ట్లో చేసుకుందాం. సో చూసారు కదా, ఇది ఆనియన్ అండ్ కోకోనట్ పేస్ట్ అండి. ఇప్పుడు ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను కొద్దిగా, అండ్ కరివేపాకు యాడ్ చేస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కరివేపాకు మొత్తం కలిపేసాను. సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని వంకాయల్లో పెట్టుకుందాం. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ మిక్స్చర్ని వంకాయలో పెడుతున్నాను. ఇలా మంచిగా ఫిల్ చేసుకోండి, సో గ్యాప్ ఉండకూడదు. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా ఫిల్ చేసుకోండి వంకాయని. ఇలా ఫిల్ చేసి పక్కన పెట్టుకోండి. అండ్ ఐ నో వంకాయ గుత్తి అంటే అందరికీ చాలా ఇష్టం ఉంటుంది. అండ్ ఇది మా అత్తయ్య గారి రెసిపీ అన్నమాట, మా హస్బెండ్కి చాలా ఇష్టం. సో వంకాయ గుత్తి చేస్తే ఎప్పుడు ఇలానే చేస్తానండి. ఇంకొక టైప్ కూడా ఫాలో అవ్వను నేను. తను యాక్చువల్గా నచ్చాడు కూడా, ఇలా చేస్తేనే తింటాడు మంచిగా. సో ఇప్పుడు వంకాయలని ఇలా ఫిల్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని ప్యాన్లో వేసి ఫ్రై చేసుకుందాం. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో ఆయిల్ యాడ్ చేద్దాం. అండ్ ఆయిల్ హీట్ అవ్వాలి మంచిగా. అండ్ ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఆయిల్ ఇందు వంకాయ గుత్తిలో ఏంటంటే ఆయిల్ ఎక్కువగా వేస్తే మీకు టేస్ట్ బాగా వస్తుంది. ఆయిల్ హీట్ అయింది, నేను ఇందులో జీలకర్ర ఆవాలు యాడ్ చేశాను. ఇప్పుడు వంకాయలు యాడ్ చేసుకుందాం. ఈ వంకాయలని కింగ్లో ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం ముంత పెట్టి. సో చూసారు కదా, వంకాయలు మగ్గిపోతున్నాయి. 2 మినిట్స్ అయిపోయింది. అండ్ ఈ వంకాయ గుత్తి ఏంటంటే చాలా సిమ్లో పెట్టి కుక్ చేసుకోండి, ఎందుకంటే పచ్చి ఆనియన్, పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నాం కాబట్టి అవి మంచిగా ఉడకాలి. వంకాయలు కూడా ఉడికిపోవాలి కదా. సో చాలా సిమ్లో పెట్టుకొని ఒక 20 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేను రిమైనింగ్ పేస్ట్ అంతా యాడ్ చేశాను. దీన్ని ఇప్పుడు సిమ్లో ఒక 20 మినిట్స్ కుక్ చేసుకున్నాం. అండ్ కొంచెం ఆయిల్ యాడ్ చేస్తాను ఇప్పుడు. సో ఇందులో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేశాను. ఒక్కసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకున్నాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, ఎందుకంటే కింద మాడిపోతుంది మళ్ళీ. అందుకే సిమ్లో పెట్టుకోండి. మేక్ ష్యూర్ ద స్టవ్ ఈజ్ వెరీ లో ఫ్లేమ్. మూత పెడుతున్నాను. సో ఇప్పుడు ఇది మంచిగా ఉడికిపోయింది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేద్దాం. అండ్ స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకుందాం.
సో చూసారు కదా, నేను ఇలా బౌల్లోకి సర్వ్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేశాను. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. సో అందరూ ట్రై చేయండి, చాలా ఈజీ మెథడ్. సో ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. అండ్ ఇది రైస్తో కానీ చపాతీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో చూసారు కదా, గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ ఎలా తయారు చేయాలో ట్రై చేయండి. అండ్ నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.